టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన మధ్య పెద్దగా విభేదాలు లేవని, కేంద్రంపై పోరాడే విషయంలోనే భిన్నాభిప్రాయాలున్నాయన్నారు. ఉత్తర భారతంలో ఎస్పీ బీఎస్పీ కలిసినప్పుడు ఇక్కడ టీడీపీ జనసేన కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. సీట్ల సర్దుబాటుపై మార్చిలో చర్చలుంటాయని చెప్పారు టీజీ వెంకటేష్. జనసేన టీడీపీ కలిసేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పుకొచ్చారు టీజీ. మన అందరూ అనుకున్నట్లు ఫస్ట్ డేనే ఫైట్ ఇచ్చింటే బయట కూర్చోబెట్టేవాడు. ఒక ఫండ్ వచ్చేది కాదు, గోదావరికి నిధులు ఇంత అనుకున్న నిధులు కూడా వచ్చేవి కాదు, గోదావరికి ఆ సరెండర్ విలేజెస్ వచ్చేవి కాదు, మళ్ళీ క్లియరెన్స్లు వచ్చేది కాదు. ఇవన్నీ బంద్ అయ్యింది. అది అందరికీ అర్థం కాని సమస్య. అటు సీట్లో కూర్చుంటే వాళ్ళకి సమస్య అర్థమవుతూ ఉంటుంది. సో ఇది ఉంది కలయిక అనేది ఇద్దరు నాయకుల అభిప్రాయం. మేము వేరే ఉండి కార్యకర్తల కింద లెక్క ఇద్దరికి అభిప్రాయాలు కన్నా కలిసినాయంటే తప్పకుండా కలవచ్చు. ముందు నుంచి జనసేన నాయకుడు చెప్తూ వచ్చింది ఏమంటే, నేను నాకు ముఖ్యమంత్రి సీటు నాకు ఇమీడియట్ పోయి కూర్చోవాలనే ఆశ లేదు, మంచి నాయకత్వం రావాలి, ప్రజలకు మంచి చేసే నాయకులు ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తూ వచ్చాడు. యూపీలో అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు ప్రపంచంలో ఏ నాయకులు కొట్లాడని విధంగా కొట్లాడారు, కలిసినారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు కలిశారు? బీజేపీని ఓడగొట్టాలని. ఇక్కడ కూడా కలిసేదానికి అవకాశాలు ఉంటాయి. దానికి మేము కార్యకర్తలుగా మేము చెప్పలేము. అది లీడర్స్ దే హ్యావ్ టు టేక్ ది డిసిషన్. బట్ ఇప్పుడేమో డెఫినెట్గా నేను చెప్పగలుగుతున్నాను, కార్యకర్తల్లో నాయకుల్లో కొద్దిగా సదుప్రాయం రెండు పార్టీల్లో కొద్ది వరకు వచ్చిందనేది మాత్రం నూటికి నూరు పాలు. అది మీకు